లవర్స్ కి ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే సరికొత్త కార్ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు డీజిల్ పెట్రోల్తో నడిచిన థార్ కార్లు ఇక నుంచి ఛార్జింగ్తో నడవనున్నాయి. థార్ ఎస్యూవీకి ఈవీని టచ్ ఇస్తున్నట్టు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈవీ థార్ కారు లుక్తో పాటు టీజర్ను రిలీజ్ చేసింది. ఏ వేరియంట్ లాంచ్ చేసినా ఈ ఆఫ్ రోడ్ ఎస్యూవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడు థార్ ఈవీ వస్తోందంటే కస్టమర్లు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఆగస్టు 15న సౌత్ ఆఫ్రికాలో ఫ్యూచర్స్ కేప్ అనే ఈవెంట్ ను నిర్వహిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ ఈవెంట్ లో గ్లోబల్ ట్రాక్టర్ ప్లాట్ఫార్మ్ తో పాటు పలు పికప్ ట్రక్స్ ను ప్రదర్శించనుంది. ఈ ఈవెంట్ లోనే మహీంద్రా థార్ ఈవీ కాన్సెప్ట్ ని కూడా సంస్థ ప్రదర్శించనుంది. ప్రస్తుతం థార్ ఈకి సంబంధించి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు, కానీ థార్ ను రూపొందించే ప్లాట్ఫామ్ ని స్వల్పంగా మార్చి ఈవీ వెర్షన్ ను సిద్ధం చేయనుంది కంపెనీ. ప్రస్తుతం ఉన్న ఈవీ ప్లాట్ఫామ్ లోనే థార్ ను సరికొత్తగా రూపొందించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న థార్ 4-wheel డ్రైవ్ ఎస్యూవీ కావడంతో ఈవీ మోడల్లో డ్యూయల్ మోటార్ సెటప్ ఉండొచ్చని మార్కెట్ లో అంచనాలు మొదలయ్యాయి. ఇక మహీంద్రా థార్ లో ప్రస్తుతం 2.2 లీటర్ల ఎంహక్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 128 HP పవర్ ను జనరేట్ చేస్తుంది. ఇక 2.0 లీటర్ ఎన్స్టెలన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 HP పవర్ ను జనరేట్ చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 117 HP పవర్ ను జనరేట్ చేస్తుంది. 2WD మోడల్ ను ఈ ఏడాదిలోనే మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఈ సంస్థ. వీటితో పాటు ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రాలో XUV 400 మోడల్ మాత్రమే ఉంది. ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా BE 05, BE 07 వంటి ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది మహీంద్రా సంస్థ. ఇప్పుడు మహీంద్రా థార్ ఈవీ ప్రకటన కూడా రావడంతో కస్టమర్లు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు.